కిడ్నీలో రాళ్ళ వాటికి ఉన్నవారికి లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అన్న దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. లేజర్ అన్నది సర్జరీ కాదు, అదొక ఎనర్జీ సోర్స్. ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేది కిడ్నీ స్టోన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ మొడాలిటీ. ఆ రాళ్ళు అక్కడ ఇరుక్కున్నప్పుడు URSL అంటాం దాన్ని. అదే లేజర్ పరికరంతో పొడి చేసి బ్రేక్ చేసి తీసేస్తాం. హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ దీపక్ రెడ్డి రాగూరి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్. చాలామందికి లేజర్ ట్రీట్మెంట్ అంటేనే ఒక ట్రీట్మెంట్ అంటేనే ఒక సర్జరీ అనే ఒక అపోహ ఉంది, దాన్ని తొలగిద్దాం ఇవాళ. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎండోస్కోపీ ట్రీట్మెంట్ ద్వారా రాయిని పగలగొట్టడానికి ఉన్న ఒక పరికరం మాత్రమే. లేజర్ అన్నది సర్జరీ కాదు, అదొక ఎనర్జీ సోర్స్. ఎండోస్కోప్తో రాయిని చూసిన తర్వాత దాన్ని పొడి చేయడానికో లేదంటే దాన్ని పగలగొట్టడానికో వాడే పరికరం లేజర్. కానీ ఎక్కువ వాడుక భాషలో ఉన్నది లేజర్ ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో చెప్తాను. ఇదివరకు పాత రోజుల్లో కిడ్నీలో పెద్దగా రాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. అంటే ఖండ చర్మం రెండు కట్ చేసి కిడ్నీ ఓపెన్ చేసి రాయి తీయవలసి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుదల వల్ల అటువంటి ఆపరేషన్లు తక్కువైపోయాయి. ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేది కిడ్నీ స్టోన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ మొడాలిటీ. ఇప్పుడు రాళ్ళు ఎక్కడెక్కడ ఉండొచ్చు? కిడ్నీలో ఉండొచ్చు. కిడ్నీల నుంచి బ్లాడర్కి వచ్చే సన్నటి పైప్ యురెటర్ అంటాం, అందులో రాయిలో చిరుక్కోవచ్చు. మూత్ర సంచి, బ్లాడర్లో కూడా రాళ్ళు ఉండొచ్చు. ఈ మూడు భాగాల్లో ఎక్కడ రాళ్ళున్నా అన్ని ఎండోస్కోప్ ద్వారా చేయగలిగిన అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి సిస్టోలితోట్రిప్సీ అంటాం, అంటే బ్లాడర్లో ఉన్న రాయిని ఎండోస్కోప్ ద్వారా మూత్రం పోయే ద్వారంలో ఎండోస్కోప్ను పోనిచ్చి మూత్ర సంచిలో ఉన్న రాయిని చూస్తూ లేజర్తో పొడి చేసేస్తాం. అది న్యాచురల్గా యూరినరీ ప్యాసేజ్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. రెండవ రకం URSL అంటాం, యురెట్రో రీనోస్కోపిక్ లితోట్రిప్సీ. అంటే కిడ్నీ నుంచి బ్లాడర్కి మధ్యలో ఉన్న ట్యూబ్ అన్న చూసారా, ఆ రాళ్ళు అక్కడ ఇరుక్కున్నప్పుడు URSL అంటాం దాన్ని. అదే లేజర్ పరికరంతో పొడి చేసి బ్రేక్ చేసి తీసేస్తాం. మూడవ రకం RIRS, అన్నిట్లోటి లేటెస్ట్ మొడాలిటీ, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్. కిడ్నీ లోపల ఉన్న రాళ్ళని ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్తో లేజర్తో ఆ రాళ్ళని పొడి చేసి మొత్తం మీద తీసేస్తాం. సో ఇటు ఇలాగా రాళ్ళు కిడ్నీల నుంచి బ్లాడర్ వరకు ఎక్కడున్నా సరే లేజర్తో ట్రీట్ చేయగలిగిన అవకాశం ఉంది. వెంటనే మీ దగ్గర ఉన్న యూరాలజిస్ట్ని సంప్రదించి దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ కనుక్కొని ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.